आनंद सद्गुरु साईनाथ महाराज की जय। ओम साई राम कापाड़ रावा साई, ओ साई राम करुणी चरावा साई, साई श्री साई। ओम साई रा करुणी चरावा साई, ओ साई रा कापाड़ रावा साई। आपद बांधव अनद रक्षका दीन बंधु साईनाथ, आपद बांधव अनद रक्षका दीन बंधु साईनाथ। ओ साई ओ साई, साई राम साई राम साई राम साई राम साई राम साई राम। ओ साई रा श्री साई रा, जय 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 साई, जय जय साई जय जय साई जय जय साई, जय साई राम 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 जय साई राम। हे प्रभु दीन दयाला जय साई राम। हे प्रभु करुणा सागर हे प्रभु करुणा सागर, ओ आपद बांधवाये नमः, ओ मनाद रक्षकाय नमः, ओम कर्मध्वंसिने नमः,
సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క దివ్యమైన అనుగ్రహంతో పరిపూర్ణమైన కరుణ కటాక్షాలతో సాయి మహిమను మనం పునః ప్రారంభించుకుంటున్నాం. అది చాలా లోతైన బావిరా పడతావు అనే తమ్నే. ఏది లోతైన బావి, ఎక్కడ మనం పడతామని ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు. ఆలోచనలు, మనస్సు సో బ్రతుకు భారమన్న బండను మన మెడకు కట్టుకొని ఆలోచనలన్న బావిలో కనుక పడ్డట్టయితే మునిగిపోవటం తగ్గింది.
సో బ్రతుకు భారం అయిపోయిందన్న భావన ఎప్పుడైతే వస్తుందో, ఆలోచన ఎప్పుడైతే రేకెత్తించబడుతుందో, డిప్రెషన్ అన్న ఊబిలో బావిలో పడిపోతుంది. నథింగ్ విల్ హ్యాపెన్. ఈ ప్రపంచంలో భగవంతుని నమ్ముకున్నవాడు సురక్షితంగా ఉండటం మాటికి సత్యం. అది చాలా ముఖ్యం. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మీకు నేను చెప్పాను, పక్కన పరిస్థితులు మనల్ని ప్రభావితం చేసినప్పుడు ఆ పరిస్థితులు మనకు కూడా వస్తే ఎలా అన్న ఒక ఆలోచన మనలో రేకెత్తింపచేసి, ఆ ఆలోచన మనల్ని అతలాకుతలం చేసి మనల్ని ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోతుంది. లిప్తకాలం అంటే క్షణకాలం, మినిట్ చాలు, వన్ మినిట్ ఈజ్ ఎనఫ్ టు డ్యామేజ్ అవర్ మైండ్, వన్ సెకండ్ ఈజ్ ఎనఫ్. కాబట్టి సమయం అన్నది ఇక్కడ చాలా ముఖ్యం, కాలం అన్నది చాలా ముఖ్యం. ఓం కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలాతీతాయ నమః, కాలదర్ప దమనాయ నమః. కాలానికి సంబంధించినటువంటి నామాలు. వైశాఖ శుద్ధ అమావాస్య వాస్తవంగా 10వ తారీఖు గురువారం నాడు ఉదయం ఇక్కడ యంత్ర అభిషేకము మరియు హోమాన్ని కూడా ఆచరించడం జరుగుతుంది. మీ అందరితో 11వ తారీఖు సాయంత్రం ఆచరింపు చేయటం అనేది జరుగుతుంది పూజని, ఎందుకంటే ఆ రోజు గ్రహణం అది ఉంది కాబట్టి. కాబట్టి సాయి బంధువులారా, కాలాన్ని మనం ఉపాసన చేయబోతూ ఉన్నాం, కాలానికి సంబంధించిన పూజను మనం చేయబోతూ ఉన్నాం. మీ అందరికీ చెప్పటం అనేది జరిగింది, 11 పసుపు కొమ్ములు చక్కగా పెట్టి ఆ పసుపు కొమ్ముల్ని పసుపు దంచి ఆ పసుపును అలంకరణ చేయటానికి, రక్షాకవచ యంత్ర అభిషేకానికి, అలాగే పూజలో కూడా సంకల్పాలు చెప్పి చేశాడు. హోమానికి సంబంధించి మీకు చెప్పడం జరిగింది, పుల్లలు, తులసి, మామిడి, వేప, దానిమ్మ, నిమ్మ కూడా, నిమ్మ చెట్టు ఉంటే నిమ్మ చెట్టు, ఇవన్నీ ఉన్న వాళ్ళకి అన్నీ అని కాదు, ఏవేవైతే నేను చెప్పాను వాటికి సంబంధించిన పుల్లలు సన్నవి, పుల్లలు చక్కగా సిద్ధం చేసుకోండి. ఆవు పిడక అవకాశం ఉన్నవారు కొద్దిగా ఆవు పిడకలు కూడా, చిన్న చిన్న ఆవు పిడకలు. ఆ రోజు హోమానికి ఇవన్నీ మనకి ఉపయుక్తమవుతాయి. ఆ రోజు హోమంలో వీటన్నింటిని మనం ఉపయోగించుకోవటం అనేది జరుగుతుంది. కాబట్టి శుక్రవారం అంటే 11వ తారీఖు సాయంత్రం మీ అందరితో పూజ చేయించటం అనేది జరుగుతుంది. 10వ తారీఖు మన మానసి మహాసంస్థానంలో ఉదయం యంత్రాభిషేకము, హోమం కూడా, హవనం అన్నీ కూడా ప్రాతకాలంలోనే ఆచరించటం అనేది జరుగుతుంది. కాబట్టి సాయి బంధువులారా, ఈరోజు ఒక కొత్త కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ ఏంటంటే మీ అందరిలో కూడా ఇంకా హుషారు తెప్పించాలి. మనమందరం డల్గా అవ్వకూడదు ఎప్పటికీ. అందుకని ఈరోజు విచిత్రం ఏంటంటే, అందరూ శ్రద్ధగా వినండి, ఎవరైతే లైవ్కి ట్రై చేస్తారో, సమస్యల గురించి కాదు, సమస్యలు వద్దు ఈరోజు, మిగతా నెక్స్ట్ డే రేపట్ల మాట్లాడుకుందాం. మంచి అనుభవం లేదు, సాయి సర్వస్వం మీరు ఎలా చూస్తున్నారు, లేదు నేను పాడుతున్న భజనలు ఏమని ఇష్టమా, మీరు మీ గురించి, మీకు సాయికి ఉన్న సంబంధం, సంబంధం ఇన్ ద సెన్స్ మీకు బాబాకున్న బంధం ఎంత గాఢంగా ఉంది, ఎలా బాబా మిమ్మల్ని ఈ దోవలోకి తీసుకొచ్చాడు, క్లుప్తంగానే మీరు సింపుల్గా చెప్పే ప్రయత్నం చేయండి. మీతో పాటు అందరికి అంటే ఒక ఘట్టాలు ఉన్నాయి కదా, ఇక్కడ వీక్షిస్తున్న వేల మందికి, మీ అందరికీ ఎన్నో అద్భుతాలు జరగబట్టే ఈ రోజున ఆ తండ్రిని మీరు పరిపూర్ణంగా విశ్వసిస్తూ సాయి సర్వస్వం అన్న పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒక టర్నింగ్ పాయింట్ ఉంది, ఒక అద్భుతమైన అనుభవం, అత్యంత భయంకరమైన ఘడియల నుంచి బాబా మన ఎలా కాపాడాడు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగింది. అటువంటివి ఏమన్నా క్లుప్తంగా ఎవరు శశాంకను పిలవండి, శశాంకను పిలిచాను తల్లి, వెరీ గుడ్, సాయి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. కాబట్టి అటువంటివి ఫోన్ కాల్ కలిసిన వారు క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేయండి. దానికన్నా ముందుగా మన మానసి మహాసంస్థానంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలలో గోసేవ కోసం రాధాకృష్ణ, రాధా, నాగేశ్వరరావు, వెంకట మహాలక్ష్మి, హేమంత్ కుమార్, చిందుర, చిందురాల శ్రీనివాస్, రజిత, ప్రణవ్, గాయత్రి.
ఎర్ర సాయి శ్రీనివాసులు, లీల, లిఖిత, సుజాత, షణ్ముఖ్, తిని పేరమ్మ, మై వైఫ్ ఎర్ర, లీల బర్త్డే గురుజీ. అమ్మ లీల, నీకు జన్మదిన శుభాశిస్సు తల్లి. అనుష్క చిట్టమనేని, మే 11th ఈజ్ అవర్ 55th వెడ్డింగ్ యానివర్సరీ, తప్పకుండా తల్లి వివాహ దినోత్సవ శుభాశిస్సులు. విజయ్ కుమార్, అనురాధ, సాయి, వినయ్ కుమార్, మీ అందరికీ ఆ గోమాత యొక్క అనుగ్రహం, సాయినాథుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో పూర్ణమైన ఆరోగ్యంతో వర్ధిల్లాలని ఆశీర్దిస్తున్నాను. స్వర్ణయంత్ర తాపడం కోసం పైడిపల్లి కిరణ్మయ్యి, వెంకట సుబ్బారావు, ఉమ్మన ప్రభ, వెంకటేశ్వర రెడ్డి, ప్రజ్వల, సుశీల్, వంశీధర్ రెడ్డి, రజని, యక్షిత్, ప్రగేష్, వీరు విశ్వేశ్వర్, కల్పన, వీరందరూ స్వర్ణ తాపడం కోసం సమర్పిస్తున్నారు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సమర్థ సద్గురు సాయికృప పూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, మీ వంశం అభివృద్ధి చెందాలని స్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. సాయి భోజన్ కోసం, సింగిల్ డే కోసం గాడే రామారావు, అనుసూర్యమ్మ, ఓంకార్, మురళి, విజయ్ దుర్గ, చంద్రనారాయణ్, చైతన్య, అచ్యుత్ కుమార్, అలాగే బేబీ రాణి, సుశాంత్, రోషిత, బుజ్జి, తప్పకుండా అమ్మ వారు ఆత్మ శాంతించాలని, సద్గత లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, అలాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మీ కుటుంబాలకు, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సమర్థ సద్గురు సాయకృప పూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, మీ వంశాలు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు. అలాగే సాయి భోజనం కోసం సుమతి, వెంకట్, హర్షవర్ధన్, మురళీ కుమార్, మురళీ కిరణ్ కుమార్, గుడిమెట్ల, అనుష సంతానం కోసం వారు ఇస్తున్నారు. శీఘ్రమేవ సంతాన సుపుత్ర ప్రాప్తి రస్తు. గొల్లపూడి రావుబాబు, శిరీష, కుమార్తె వందిత, నరసింహారావు, కోటేశ్వరమ్మ, 8వ తేదీ వందిత పుట్టినరోజు. అమ్మ వందిత, నీకు జన్మదిన శుభాశిస్సులు నాన్న. అసూరి, సౌజన్య, ఎం రాధాకృష్ణమూర్తి, శైలజ, రాధాకృష్ణ, రాధా, నాగేశ్వరరావు, వెంకటమహాలక్ష్మి, హేమంత్ కుమార్, ఆంజనేయరాజు, సూర్యకుమారి, హారిక, సాయి శ్రీనివాస్, వర్మ, చిద్రాల శ్రీనివాస్, రజిత, ప్రణవ్, గాయత్రి, జగదీష్, లక్ష్మి, సాయి శ్రీకర్, సాయి మౌన్కి బర్త్డే, సాయి మౌన్క నీకు జన్మదిన శుభాశిస్సులు, నీరజ, డాక్టర్ కేఆర్ మంజుల, లేట్ సులోచనమ్మ, నరసింహారెడ్డి, సంకల్పం ఆత్మ శాంతించాలని, ఆత్మశాంతి ఫర్ సులోచనమ్మ, సులోచనమ్మ వారు ఎక్కడ ఉన్నా వారు ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తుంది. అలాగే తాతవర్తి, వీరభద్రుడు, శ్యామల, విజయ్ కుమార్, అనురాధ, సాయి, వినయ్ కుమార్, తన్నీరు, కొండలరావు, భాగ్యలక్ష్మి, మనోజ్, మణికంఠ, నవ్యశ్రీ, తుమ్మలపల్లి, అంజనా, భార్గవ్, పి పద్మ, పద్మనాభరాజు, శ్యామల, వంశీకృష్ణ, దేవి ప్రసన్న, అనుష గుజ్జార్, వీరందరూ సమర్పిస్తున్నారు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సాయికృప పరిపూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు కొంచెం మనం ఒక మరల పాత క్రియలు జ్ఞప్తికి తెచ్చుకుందాం. అందరూ నిటారుగా కూర్చోండి, చిన్న ముద్రలో ఉండండి, ఓంకారం చెప్దాం. ఓ
శబ్దాన్ని ధ్వనిని మరలా అంతకుముందు మనం చేశాం. ఎన్నిసార్లు నేను ప్లే చేశానో శ్రవణం చేసి కౌంట్ చేసి చెప్పండి. ఇప్పుడు ఎన్నిసార్లు ప్లే చేశాను? టూ టూ త్రీ, ఎవరు త్రీ అని చెప్పారు? త్రీ కొంతమంది, టూ త్రీ త్రీ, ఓకే. ఒక స్టెప్ అహెడ్ వెళ్ళబోతున్నాం మనం ఇప్పుడు. ఇప్పుడండి, హౌ మెనీ టైమ్స్ ఐ ప్లేడ్? త్రీ టైమ్స్, ఓకే. అగైన్, ఇప్పుడు ఎన్నిసార్లు? నౌ ఫైవ్, ఫోర్, సిక్స్, త్రీ, ఫైవ్ టైమ్స్ ఐ ప్లేడ్, ఫైవ్ టైమ్స్, ఫైనల్ టైమ్. ఇప్పుడు ఇప్పుడు తప్పే. ఓ బానిస, గుడ్. 10, 11, 8, 9, 16 కొట్టారు ఒకళ్ళు. బాబా 20 అన్నారు ఒకళ్ళు. ఓకే, 10 times నేను టైప్ చేసి సౌండ్ ప్లే చేసింది 10 times. నౌ ద థింగ్ ఈజ్, ఇప్పుడు అందరూ చిన్నముద్రలో కూర్చోండి, కనులు మూసుకోండి, నేను మ్యూజిక్ ప్లే చేస్తూనే ఉంటా. మీ అందరూ మీకు ఇష్టమైన కలర్ని చూసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు కొంతమందికి ఎల్లో ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి రెడ్, కొంతమందికి బ్లూ, కొంతమందికి గ్రీన్, కొంతమందికి వైలెట్. మీకు రకరకాల కలర్స్, మీకు ఇష్టమైన కలర్స్ని యు ఇమాజిన్ ద కలర్. నేను మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటాను, ప్రశాంతంగా ఆ కలర్ని మీరు ఇమాజిన్ చేసే ప్రయత్నం చేయండి. చిన్నముద్రలో కూర్చోండి. చేయవలసింది ఏంటంటే, నిజాయితీగా, ఇక్కడ నిజాయితీ అంటే వేరే అది కాదు, నిజంగా, వాట్ ఐ మీన్ ఇస్ నిజంగా, ఎవరెవరికి కలర్స్ కనపడ్డాయి, ఏ కలర్స్ మీరు చూశారు, యూ జస్ట్ టైప్ ద కలర్ నేమ్. మీరు చూసిన కలర్ నేమ్, ఆ కలర్ నేమ్ టైప్ చేయండి. రెడ్ అయితే రెడ్, బ్లూ అయితే బ్లూ. ఒకవేళ కనపడలేదు అనుకోండి, నో కలర్, ఏం పర్వాలేదు, లెట్ అస్ ప్రాక్టీస్. ఇది చాలా ఇంపార్టెంట్. చైతన్య క్రియ మనం కాస్మిక్ ఎనర్జీ బూస్టర్, దట్ ఈస్ ద ఎక్సలెంట్ అండ్ గ్రేటెస్ట్ ప్రోగ్రామ్, మెడిటేషన్ ప్రోగ్రామ్. సో సూన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ దట్ ప్రోగ్రామ్.
సో దానికి ఫండమెంటల్స్ ఇవన్నీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం కూడా మనం స్టార్ట్ చేసి ఆపేసాం, అందరు రాస్తున్నారు ఆరెంజ్ రెడ్ గ్రీన్ బ్లాక్, కొంతమంది నో, వెరీ గుడ్, నో అని రాసిన వారు దిగులు పడకండి, డైలీ మనం ఇది ప్రాక్టీస్ చేద్దాం. వైట్ రెడ్ నో, గ్రీన్ మెరూన్ ఓకే, వెన్నెల తేజ సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీ బ్లెస్సింగ్ కావాలి తప్పకుండా. తేజ సురేష్ మీకు వివాహ దినోత్సవ శుభాశీస్సులన్న, ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని ఆశీర్వదిస్తున్నా. ఓకే, ఇవాళ ఫస్ట్ డే. రేపటి నుంచి ఏం చేస్తారంటే, బిఫోర్ కమింగ్ టు ద ప్రోగ్రామ్ మీకు నచ్చిన కలర్ ఏదైతే ఉందో, కొంతమందికి కనపడిన వారు ఏం చేస్తారు, ఆ పర్టిక్యులర్ కలర్ని చూసే ప్రయత్నం చేయండి. మీకు వైలెట్ అంటే అక్కడ వైలెట్ దొరకలేదు అనుకోండి, ఏం పర్వాలేదు, గూగుల్లో వైలెట్ అని కొడితే వైలెట్ కలర్ కనిపిస్తుంది. ఆ కలర్ మీకు నచ్చిన కలర్ని అలాగే కన్నులు ఐస్ ఓపెన్ చేసి ఆ కలర్ని అలాగే చూడండి, కన్నులు మూసుకున్న కలర్ని రికలెక్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఇట్ ఈస్ ఏ ఎక్సలెంట్ ప్రాక్టీస్, బ్యూటిఫుల్ ప్రోగ్రామ్, బ్యూటిఫుల్ ప్రాక్టీస్ ఇది. ఫర్దర్గా దీని విలువ, దీని పరిస్థితి ఏంటో మీ అందరికీ కూడా తప్పకుండా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఈరోజు కార్యక్రమం మనం అనుకున్నాం, ఫస్ట్ కాలర్ అంటే ఒక్క కాలర్ ఎవరు కాల్ చేసి చెప్పే కదా, నో పర్సనల్ ప్రాబ్లమ్స్, ఈ కాల్స్కి తర్వాత చూద్దాం. ఇప్పుడు చక్కగా మీ ఎక్స్పీరియన్స్ కానీ బాబాతో చక్కగా భయపడకుండా ప్రశాంతంగా చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అందరం లెట్ అస్ బూస్ట్ ద థింగ్, అంటే ఆత్మస్థైర్యం పెరుగుతాయి. ఇవాళ నేను చెప్పటం వేరు, మీరు కూడా చెప్పటం వేరు. హలో 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 సాయిరామమ్మ, ఎవరు మాట్లాడుతున్నారు? తిరుపతి నుంచి. పేరేంటమ్మా? విజయ. చాలా సంతోషం అమ్మా. మీ ఫస్ట్ కా అమ్మా, ఇప్పుడు ఎలా ఉన్నావు అమ్మా? చాలా సంతోషం, చాలా సంతోషం, చాలా సంతోషం అమ్మా. తప్పకుండా సాయి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఎప్పటి నుంచి నువ్వు బాబాని కొలుస్తున్నావమ్మా? ఎంతకాలమైంది? అమ్మా అమ్మా, ఏం కాదు ఏం కాదు, బాబా ఉన్నాడు, నేను ఉన్నా, ఏమి కాదు అమ్మా, మేమందరం లేమా, పిచ్చిదానా, ఏం కాదు ఏం కాదు, ధైర్యంగా. చాలా సంతోషం, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఏ ఏ భయం అవసరం లేదు తల్లి, అర్థమైందా? వద్దు, భయపడాల్సిన అవసరం లే, చక్కగా ధైర్యంగా ఉండు. ఆ నామము మనకు ఒక అద్భుత వరం, ఓం ఆపద్ బాంధవాయ నమః అన్నది సామాన్యం కాదు, అది చక్కగా అది చెయ్యండి. అందుకే అది చెయ్యమ్మా విజయ, తప్పకుండా అన్నీ బాగుంటాయి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సాయి కృప పరిపూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నానమ్మా. సాయిరమ్మమ్మ విజయ, ఈరోజు నిజంగానే తిరుపతి విజయ అమ్మాయి అనుభవం, కరోనా వచ్చిన కరోనా నుంచి చాలా సురక్షితంగా ఓం ఆపద్ బాంధవాయ నమః అంటూ పూర్తి స్థాయి ధైర్యంగా భయపడకుండా ఉంది బాబా అనుగ్రహంతో. ఆ ధైర్యమే సురక్షితంగా తనని ఇంటికి తీసుకుని వచ్చింది. చూడండి ఇక్కడ ఏం ఏది ప్లే చేసింది అంటే, మందు సెకండరీ, మందు కన్నా ముందు ధైర్యం అనే మందు. చూడండి ఆ ధైర్యం మనకు సాయినాథుడు అందిస్తూ ఉన్నాడు. మనం సాయి భక్తులం కాబట్టి మనకు సాయిబాబా అందిస్తూ ఉన్నాడు, రామభక్తులకు రాముడు అందిస్తాడు.
కృష్ణ భక్తులకు కృష్ణుడు అందిస్తాడు, హనుమ భక్తులకు హనుమ అందిస్తాడు, జీసస్ క్రైస్ట్ భక్తులకు జీసస్ క్రైస్ట్ అందిస్తాడు, ఆ అల్లా భక్తులకు అల్లా అందిస్తాడు, గురునానక్ అందిస్తాడు. ఎవరెవరి భక్తి వారిది, ఎవరెవరి విశ్వాసం వారిది, ఆ విశ్వాసాన్ని గట్టిగా ఉంచుకుంటే ధైర్యంగా ఉండగలుగుతాం. ఎట్టి పరిస్థితుల్లో ఏ ఆపదలు అన్నీ అంటుకోవు, మన కుటుంబము మనము అందరం సురక్షితంగా ఉండగలుగుతాం. కాబట్టి తిరుపతి విజయ మాటల్లో మనమందరం గ్రహించింది అదే, ఎట్టి పరిస్థితుల్లో మనం ధైర్యాన్ని కోల్పోవద్దు. ఒక కరోనా అనే కాదు, జీవితంలో ఎట్టి ఒడిదుడుకులు వచ్చినా చెల్లించవద్దు. ధైర్యమే ఒక సంజీవిని, ధైర్యమే ఒక అమృతం, మృతం లేనటువంటిది. ఆ ధైర్యాన్ని ఇమ్మనే అందుకే ప్రతిరోజు మీ అందరితో కూడా చక్కగా సాయి జలక్రియ ధూమక్రియను ఆచరింపచేయిస్తాను. కాబట్టి సాయి బంధువులారా, అందరూ అగరబత్తి స్టిక్స్ తీసుకోండి, ధూమక్రియ చేద్దాం, నిటారుగా కూర్చోండి. ఓం లం సాయినాథాయ నమః, ఓం లం సాయినాథాయ నమః, ఓం లం సాయినాథాయ నమః, ఓం లం సాయినాథాయ నమః, ఓం లం సాయినాథాయ నమః. రక్ష రక్ష సాయి రక్ష, రక్ష రక్ష సాయి రక్ష, రక్ష రక్ష సాయి రక్ష. ఓ సాయినాథ, మేమందరము నీ అనుగ్రహము కొరకు సాయి రక్ష ధూమ చల క్రియలను ఆచరించుచున్నాము. మాలోని అధైర్యమును తొలగించి మాకు ధైర్యమును ప్రసాదించుము. మా సమస్యలను శీఘ్రమే తొలగించి మాకు మానసిక శారీరక ఆర్థిక ప్రశాంతతను అనుగ్రహించవలసినదిగా ప్రార్థించుచున్నాం. యథాస్థానంలో ఉంచి జలపాత్రను తీసుకోండి, ఎడమ చేతిలో ప్లేస్ చేయండి, కుడి చేయి ఉంచి ఇలా నేను చెప్పినవి చెప్పండి. ఓం క్లీం త్వం లం ఉంచి ఇలా శ్రీ సాయి సీతలాదేవి అయి నమః. ఓం క్లీం లం త్వం శ్రీ సాయి సీతలాదేవి అయి నమః. ఓం క్లీం లం త్వం శ్రీ సాయి సీతలాదేవి అయి నమః. పాత్రను యథాస్థానంలో ఉంచండి. జలపాత్రను సాయి దివి రక్షా కవచ యంత్రస్థాపన యంత్రం ఏదైతే ఉందో మధ్యలో పెట్టండి. రేపు ఉదయం తీర్థం తీసుకోండి. అలాగే అగరబత్తి స్టిక్స్ను సాయంత్రం 6:10, 7:10, 8:10, 9:10, 10:10కి ఆ గంటలు గడియలు ఏ సమయమైనా సరే అగరబత్తి కాల్చి విభూది ఆ పొగ చూపించండి. ఆ కాలిన విభూదిని బొట్టు కింద పెట్టుకోండి, గుమ్మానికి కొద్దిగా బొట్టు కింద పెట్టండి. రేపటి కార్యక్రమంలో మరల కలుద్దాం. సర్వేజన సుఖన భవంతు. రేపు సిద్ధంగా ఉండండి, మీ అనుభవాలు చెప్పాలి. ఈరోజు రేపు ఇవాళ నుంచి ఇది స్టార్ట్ చేసాం మనం, చక్కగా మీ అందరి అనుభవాలు, నేను పాడుతున్న భజనలు, మీకు నచ్చిన పాటలు, ఇవన్నీ కూడా కార్యక్రమాన్ని ఇంకా బాగా కొనసాగిద్దాం. సర్వేజన సుఖన భవంతు. సర్వం శ్రీ సాయినాథ అర్పణమస్తు. జై సాయినాథ్.